ఏపీ కార్పొరేషన్ చైర్మన్ రంగన్న కార్పొరేషన్ చైర్మన్ పదవిలో కొనసాగే అర్హత లేదు అంటూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొమ్మగుంట రవి తీవ్ర ఆరోపణలు చేశారు. అదే విధంగా ఇదను ఒక కోవర్ట్ అని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి మరియు కరుణాకర్ రెడ్డికి 35 ఏళ్లుగా ప్రియశిష్యునిగా ఉన్నాను, కానీ కనీసం అలాంటి వ్యక్తిని చైర్మన్ పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. మీసాల రంగన్న వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఇతను కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగితే పార్టీ తీవ్ర సందిగ్ధంలో పడుతుందని వైఎస్ఆర్ అభిమానిగా బొమ్మగుంట రవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మగుంట రవి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్త బాలసుబ్రహ్మణ్యం, అబ్బో, పార్థసారథి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న ఒక్కరోజైనా సరే ఈ రాష్ట్రంలో రజకుల కోసం ఏదైనా నేను చేశాను అని కానీ ఒక స్టేట్మెంట్ ఉన్నా లేదు. ఈ 2.5 సంవత్సరంలో వైసీపీ పార్టీని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటే అవుటి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టున్నా ఏ పాపానైనా పోడవు. ఈ రంగయ్య గారు, రంగయ్య అనే వ్యక్తి సాక్షాత్తు రాజశేఖర రెడ్డి అభిమానిగా, ఈ లోకల్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి శిష్యుడిగా నా 16 ఏట వయసు నుండి ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబరాణి భూమన కరుణాకర్ రెడ్డి గారిని ప్రేమించాను. కానీ ఎంతోమంది వస్తూ ఉంటారు, వాళ్ళందరూ డబ్బుండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ఎమ్మెల్యే సీట్లు ఇంగోటి ఇంగోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని ఇస్తూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాను, అన్నా నీవు నల్ల కాలువల మాట ఇచ్చిన రోజే నాకున్న పదవులన్నీ రాజీనామా చేసి 30 నిమిషాల్లో నీ వెంట నడిచాను. ఇంతవరకు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరితో బొమ్మగుంట రవి ఫోటో ఉంటుంది, కానీ నీతో నా ఫోటో కూడా ఉండదు. ఎందుకంటే ఎందుకో రాముడు మన చిన్న అదే చిన్న చూపు చూసినట్టు విధంగా ఉండాలి. పార్టీలో కష్టపడి కావాలని ఒక విధానం, కష్టపడకుండా వచ్చిన వాళ్ళకి ఒక విధానం కనిపిస్తుంది. కానీ ఈ మీసాల రంగాన్ని అనే వ్యక్తి ఎంత డేంజర్ ఫుల్లో అంటే నా మీద, నా కొడుకు మీద, నా తమ్ముడి మీద తిరుపతి రోడ్లలో అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెట్టారు, 2 కేసులు పెట్టారు. ఈరోజు నువ్వు జిల్లా పర్యటన వచ్చావని చెప్పేసి ఈ భద్రావతి గెస్ట్ హౌస్ లో వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర కండువాలు వేసుకొని సేలవలు కప్పుకుంటా ఉండవు, కండువాలు తీసుకొని అటు తర్వాత నువ్వు పోయి స్థానిక ఎమ్మెల్యేకి సేలవు కప్పావు, కండువా ఇచ్చావు. కానీ ఇక్కడ అన్యాయం జరిగిన పార్టీ ఒక కార్యకర్తగా అదే నీ చైర్మన్ పదవులైనా డైరెక్టర్ పదవులనే వదిలేసిన వ్యక్తిని నేను. మరి నువ్వు నిజంగానే పార్టీ చేసుకోరేవడం అయితే, పార్టీ బాగుండాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులని జనములకు ఎందుకు తీసుకెళ్లలేదు? రెండోది, ఈరోజు నిజాయితీ అయిన కార్యకర్తను బొమ్మగుంట రవిని ఎందుకు కలవలేదు? వీటికన్నిటికీ సమాధానం చెప్తారు. కానీ ఈ రంగయ్యలాగా రిటైర్డ్ అయిపోయి పెన్షన్ తీసుకుంటా ఉన్నాడు ఈ వ్యక్తి, ఇతనికి చైర్మన్ పదవి ఇచ్చి పార్టీ చాలా తప్పు చేసింది. కానీ పెద్దలు గౌరవనీయులు, నా ఆరాధ దైవం రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని ఇంతవరకు ఒక్క మాట కూడా నేను పొల్లు పీడి మాట్లాడలేదు. నిజంగా నేను మాట్లాడాలనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతి పన్ను మీలో ఒకటే అయినా ఎవరైనా సరే ఈ 2.5 సంవత్సరంలో ఒక్క రజకుడైనా సరే ప్రతిపక్షాల పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నా సరే ఇంకోటి చేస్తున్నా సరే రాజకీయాలే నేను మాట్లాడను. దయచేసి రంగన్నని నా మీద ఉసిగలిపి ఇక్కడ కొంతమంది మన పార్టీలో ఎమ్మెల్యేలే పక్క నియోజకవర్గాల వాళ్ళు నా ఇక్కడికి పంపిస్తే నేను అతను అడ్డుకోవాలి, నా మీద పార్టీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీకు ఏది ఇష్టమో చేయండి, నమ్మిన వారికి ఆకులో పెట్టడము, మోసం చేసే వాళ్ళకు అన్న కంచంలో పెట్టడం అనేది రాజకీయాల్లో మొదటి నుండి వస్తూ ఉంది. అదే మీరు కూడా ఫాలో అవుతారని జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకోలేదు. ఈ రంగయ్య పైన వెంటనే పార్టీ పెద్దలు యాక్షన్ తీసుకోకుంటే నా ఒక్క గొంతు కాదు మాట మాట్లాడుతున్నది. 13 జిల్లాలలో వ్యక్తులు ప్రతి ఒక్కరు ఇదే మాట మీద ఉన్నారు. ఈ రంగయ్య విషయం ఏంది, ఈ రంగయ్యని పార్టీ ఎందుకు ఎంకేసుకొని వస్తానని, అసలు మాలాంటి వ్యక్తులు పార్టీకి కావాలా వద్దా 2 మాటల్లో చెప్తే మా నిర్ణయం మేము తీసుకుంటాము. ఆ తర్వాత మాకు కూడా దేవుడు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, మీ దగ్గర మోసపోయినట్టు ఆడ కూడా మోసపోము, లేదు మా ఇంటికాడ మా పనులు చేసుకుని బతుకుంటాం, మేమేం రాజకీయం చేయాలని పుట్టలేదు. రాజకీయం చేయాలని పుట్టిన రాజశేఖర రెడ్డి కుటుంబం బాగుండాలి, కరుణాకర్ రెడ్డి కుటుంబం బాగుండాలని కష్టపడిన వాళ్ళని
ఈ రోజు రంగన్న అనే వ్యక్తి తిరుపతికి నా ముందర నా ఊర్లో నా జిల్లాలో ఏ రోజు కానీ ఒక కులం ఒక రజక కులం అనే ఒక్క రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక్క మేలు చేసినట్టు లేడు నాలాగా ఎవరు రారు నన్ను రెచ్చగొడితే చాలా ఇబ్బందులు పడుతుంది పార్టీ ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా నేను అభిమానించిన రాజశేఖర రెడ్డి సాక్షిగా చెప్తున్నాను।